నా పేరు యాదవ్ వేణుగోపాల్. ఈ భుజ నగేశ్ అనే పర్సన్ మా దగ్గర 10 తులాల బంగారం పట్టుకుని వర్క్ చేసిస్తాను, పట్టుకుని పారిపోయింది. 3 నెలల తర్వాత వచ్చి 650,000 ఖైదం రాసిచ్చింది. ఇప్పుడు ఆ డబ్బులు ఏమంటే ఇవ్వకుండా మళ్ళీ ఇప్పుడే వస్తా డబ్బులు పట్టుకొస్తా వచ్చేదని చెప్పి ఇంటి ముందు కూర్చోమన్నాడు, వెళ్ళిపోయిండు. ఇంతవరకు కూడా రాలేదు. వాళ్ళ ఫ్యామిలీ ఏం రెస్పాన్స్ ఇస్తలేదు. 1 ఇయర్ అవుతుంది, 3 నెలల క్రితం ఖాయిదం రాసిచ్చింది. ఇద్దరు సమక్షంలో ఖాయిదం రాసిచ్చిండు, ఆ ఖాయిదం కూడా రెస్పాన్స్ ఇస్తలేదు. మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు గోల్డ్ పెట్టి గోల్డ్ విడిపించుకొని డబ్బులు తీసుకొచ్చేస్తా అని చెప్పేసి డబ్బులు గోల్డ్ పట్టుకొని వెళ్ళిపోయింది. 3 మంత్స్ అవుతుంది ఫరార్లో ఉన్నాడు. మళ్ళీ దొరికిన తర్వాత ఖాయిదం కూడా రాసిచ్చిండు. నిన్న 20కి డేట్ పెట్టిండు, మా నంబర్స్ మొత్తం బ్లాక్ లేసిండు. ఇంటికి వచ్చి అడిగితే రెస్పాన్స్ లేదేం లేదు. తనేమో నేను డబ్బులు తీసుకొస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయింది. మొత్తం రెస్పాన్స్ లేదేం లేదు. మా దగ్గర తీసుకొని 2 ఇయర్స్ అవుతుంది. దగ్గర 2 ఇయర్స్ అవుతుంది మా దగ్గర డబ్బులు తీసుకొని. వాళ్ళ మిస్సెస్కి హెల్త్ బాగాలేదని చెప్పేసి తీసుకున్నారు. అవి మావి కూడా కాదు డబ్బులు, మేము వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి ఇచ్చినాము. వాళ్ళకు హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇంతవరకు మా మరిది వాళ్ళ డబ్బులు. వాళ్ళు కూడా ఇష్టంగా ఐసీలో ఉన్నారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి కావాలి అని చెప్పేసి అంటే ఇవ్వట్లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.